శాసన మండలిలో ఎన్ని ఖాళీలు పూర్తి చేయడానికి ఎన్నికలు జరిగాయి. సరే, గవర్నర్ కోటా పక్కన పెడితే 21 మండలి సభ్యుని ఎన్నుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేల ద్వారా, స్థానిక సంస్థల ద్వారా, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీల ద్వారా 21 మందిని ఎన్నుకోవడానికి అవకాశం వస్తే 4 గెలిచారు. కుట్రలు, కుతంత్రాలు, డబ్బులు ఉపయోగించి 4 గెలిచారు. 4 గెలవంగానే అయిపోయింది కా అంటే కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నటువంటి ఒక పార్టీకి కాస్త ఏలు కదపంగానే బతికింది బతికింది అనుకుంటారే, ఆ సందంగా ఇక బతికిపోయింది పార్టీ, మేము అధికారంలోకి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేది అధికారంలోకి? ఏ 4 ఎమ్మెల్యేలు కొన్నట్టు, లేదా మరొక చోట గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ప్రలోభాలు పెట్టినట్టు, కుట్రలు చేసినట్టు 175 సీట్లలో కుట్రలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇది సహజమైనటువంటిది. చంద్రబాబు నాయుడు గారికి పశువులను కొన్నట్టుగా ఎమ్మెల్యేల్ని, ప్రజాప్రతినిధుల్ని కొనడమే అలవాటు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని దించే సందర్భంలో కూడా అనేక మందిని ప్రలోభాలు పెట్టాడు. ఆ ప్రలోభాలు పెట్టినటువంటి వారిని తర్వాత గంగలో ముంచాడు. వెనక్కి వెళ్ళి చూసుకోమని మనం చేస్తున్నాం. ఇవాళ ఎవరైతే ఆ ప్రలోభాలకు గురి అయ్యారో ఏమీ తొందరపడవలసిన అవసరం లేదు. వాళ్ళే అన్ని బయటకు వచ్చి చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే వారికి ఇంత ఇచ్చాం, ఇంత ఇస్తాం అని ప్రామిసులు చేసి ఉంటారు, ఈ పదవులు ఇస్తాం అని ప్రామిస్ చేసి ఉంటారు. అవన్నీ నెరవేర్చడు, వాళ్ళని మోసం చేస్తాడు. మోసం చేసిన తర్వాత లబో దిబోమని ఏడుస్తారు, అప్పుడే బయటికి చెప్తారు. మాకేం చెప్పవసరం, మీడియాకే చెప్తారు. కాబట్టి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలో, ఆ కుట్రకు సహకరించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వారు, ఈ సమాజంలో క్షమించడానికి వీలు లేనటువంటి వారు, వారిని ప్రజలు ఆదరించరు. నిజంగా వారికి ఏదైనా నైతిక విలువలు ఉంటే ఓటు వేసేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం లేకపోతే రాజీనామా చేసి బయటికి వెళ్ళేవారు. ఓటు నమ్ముకున్నటువంటి దుర్మార్గులు వారు. వారిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మాకు ఒక సిస్టమ్ ఉంది, ఎవరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేశారో, ఎవరైతే అమ్ముడుపోయారో వారిని గుర్తించడం జరిగింది. వారి మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది, జరుగుతుంది. ఇలా ఎవరు చేసినా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీకి ఉంటుంది. ఆ పద్ధతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. ఎవరు తప్పు చేసినా ఇతర పార్టీలకు అమ్ముడుపోయిన పశువుల్లాగా వారి సరసన, మా పార్టీ సరసన వారిని పెట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కనీసం నోటీసు